మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితం ఎంత బాగుంటుందో ఒకవేళ మీ వైఖరులు మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నేను తెలుసుకున్నాను ఎన్నో తప్పు వైఖరిలోనికి మనం వెళ్ళవచ్చనే అలాగే మంచివి మనకు ఉండాలి దానికి మన వైఖరిని రోజువారీగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూడండి అది చాలా ఈజీ ఉదాహరణకు డిస్కనెక్ట్ అవ్వడం అవునా గొణుక్కున్నట్లుగా సణుక్కున్నట్లు లేదు మీకున్న దాంతో అంత తృప్తిగా లేరు ఇంకా పొందాలని అనుకుంటున్నారు మీరు వైఖరిని అడ్జస్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాను మీరు కొంచెం గొనిగినట్లుగా అయితే రాత్రి సరిగ్గా పట్టలేదేమో పడుకోవడానికి పక్కలేని కుటుంబం గురించి ఊహించుకోండి మీరు ట్రాఫిక్లో ఇరికిపోయారా నిరాశ చెందకండి ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు వారు డ్రైవింగ్ ఆటోమొబైల్ అనే మాట వినే అవకాశం లేదు ఆఫీసులో రోజు బాగాలేదు మూడు నెలలుగా ఉద్యోగం లేని వారిని గురించి ఆలోచించండి కష్టంలో ఉన్న సంబంధం గురించి నిరాశలో ఉన్నారు అసలు ప్రేమంటే ఏమిటో తెలియని వ్యక్తిని గురించి ఆలోచించండి లేదా ప్రేమించబడ్డం మీరు వారానికి నాలుగు రోజులు పనిచేసి మూడు రోజులు వీకెండ్ కావాలని రిక్వెస్ట్ చేస్తే మీ బాస్ కుదరదు అన్నందన మీరు దుఃఖించాలా వారానికి ఏడు రోజులు పన్నెండు గంటలు పనిచేసే ఒక స్త్రీ కేవలం పది డాలర్ల కోసం కుటుంబాన్ని పోషించుకోవడానికి థర్డ్ వరల్డ్ కంట్రీలో ఆమెను గురించి ఆలోచించండి మీ కారు ఒక మైలు దూరం వరకు ఎలాంటి సహాయం దొరకని చోట అయితే ఆ అవకాశాన్ని నడిచి ఉపయోగించుకునే వారిని గురించి ఆలోచించండి ఈ సభకు వచ్చినప్పుడు కోరుకున్న కార్ పార్కింగ్ దొరక్కపోతే రెండు వీధుల అవతల పార్క్ చేసి నడిచి వచ్చినందుకు ఫిర్యాదులు చేస్తే వైఖరిని అడ్జస్ట్ చేసుకునే సమయం అది అద్దంలో చూసుకున్నప్పుడు నెరిసిన వెంట్రుకు కనిపిస్తే కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ పేషెంట్ని ఆలోచించండి కొంచెన్నా జుట్టు ఉంటే బాగుంది అనుకునే ఆవిడ్ని నిరాశ చెందాలా మీ జీవితం పైన పిలిపి ఏమిటో నిర్ణయించుకోలేనందున కృతజ్ఞతగా ఉండండి ఎంతోమంది తమ తమ పైన పిలిపి ఏమిటో అన్న దాని గురించి అవకాశమే లేకుండా మరణించిన వారున్నారని ఇతరుల పగుతో మీరు బాధించబడ్డారని ఫీల్ అవుతున్నారా పట్టించుకోలేదని చిన్న చూపు అభద్రతలు అంతకంటే ఘోరంగా ఉండవచ్చును మీరు ఆ వ్యక్తి కావచ్చును అన్ని రకాల వైఖరులు ఉంటాయి అనుకూలమైనవి ప్రతికూలమైనవి తృప్తి అసంతృప్తి విధేయత గర్వానివి పొగరగా బాధ్యతగా బాధ్యత లేనివి కృతజ్ఞత కలివి లేనివి దయ కలివి క్షమించనివి స్వయం జాలివి చెప్తూ పోతుంటే అలా అలా సాగిపోతూ ఉంటుంది అయితే మీరు కానీ మీ వైఖరిని ఏసు ఉంచుకున్నట్లు ఉంచుకోగలిగితే ఆయన ప్రతిదానిలోనూ మనకు మాదిరిగా ఉండాలి వైఖరిలోనూ చూడండి ఫిలిప్పి రెండు చెప్తుంది క్రీస్తు యేసునకు కలిగిన మనసుని మీరును కలిగి ఉండి విధేయతలోనూ మరియు ఇతర అన్ని వైఖరులతోనూ ఆయన మీకు ఉదాహరణగా ఉండాలి ఈరోజు చెప్తున్నాను ఏమనంటే మీరు కానీ దైనందికంగా మీ వైఖరిని అడ్జస్ట్ చేసుకోగలిగితే మీ జీవితంలో ఏం జరుగుతున్నా సరే మీ జీవితాన్ని ఆనందించగలరు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీకున్న సమస్య నిజంగా సమస్యనా లేక మీకున్న సమస్య పట్ల మీ వైఖరే సమస్య మరొకసారి మీ వైఖరి నిజంగా మీ సమస్య అంటే మీ సమస్య నిజంగా సమస్యనా లేక మీ సమస్య పట్ల మీ వైఖరే సమస్యగా ఉందా తెలుసా ప్రపంచంలో కొంతమందికి మీకున్న సమస్య లాంటిదే ఉంటుంది అయినా మీకంటే ఎంతో ఎక్కువ సంతోషంగా ఉన్నారని కొంతమందికి మీకంటే హీనమైన సమస్య ఉంది అయినా వాళ్ళు మీకంటే ఎంతో సంతోషంగా ఉన్నారని అదంతా వాళ్ళ సమస్యను గురించి ఎలా చూస్తారనేదే నిర్ణయిస్తుంది ఈనాటి ఈ సందేశం నిజంగా కష్టమైంది కాదు దీని గురించి లోతయింది లేదు దీని గురించి చిక్కుగా ఉన్నదేమీ లేదు అయితే దీన్ని ఈరోజు అంటిపెట్టుకుని ఉంటే బహుశా అసంతోషంగా ఉన్న చాలామంది శాంతి లేని వారు జీవితంలో ఎలాంటి అభివృద్ధి చేయని వారు మీరు కానీ మీ వైఖరిని దేవుని చిత్తంలో ఉంచితే ఆశ్చర్యపోతారు జీవితంలో ఏం జరుగుతుందో చూసే విధానాన్ని మార్చుకోండి జీవితాన్ని మార్చుకోగలరు మీ వైఖరి లోపల నుంచి బయటకొచ్చే మీ ఆలోచన జీవితం అది విషయాలను గురించి నిర్ణయించే విధానమే మీ వైఖరి ప్రతిదాన్ని బాధిస్తుంది మిమ్మల్ని బాధిస్తుంది మీ చుట్టూ ఉన్న ప్రజల్ని బాధిస్తుంది ముఖ్యంగా అది మీ ముఖంపై ప్రభావం చూపుతుంది తెలుసా మీ ముఖ కవళికలు చాలాసేపు పట్టదు చెడు వైఖరి కలవారిని గుర్తించడం ఒక ఏరోప్లేన్లో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది దాన్ని యాటిట్యూడ్ ఇండికేటర్ అంటారు మీరు అనుకుంటారు అది ఆల్టిట్యూడ్ ఇండికేటర్ అని అయితే దాని యాటిట్యూడ్ ఇండికేటర్ అంటారు అది హొరైజన్కి ప్లేన్ పొజిషన్ని తెలుపుతుంది ఏరోప్లేన్ పైకి వెళ్ళేప్పుడు దానికి ఒక నోజ్ హై యాటిట్యూడ్ ఉందంటారు ఎందుకంటే ఏరోప్లేన్ యొక్క నోజ్ హొరైజన్ వైపుకి పాయింట్ అయి ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ డైవ్ చేసేప్పుడు దానికి నోజ్ డౌన్ యాటిట్యూడ్ ఉంటుందట ఎందుకంటే ప్లేన్ యొక్క నోజ్ హొరైజన్ క్రిందికి ఉంటుంది ఇప్పుడు అనుకోండి హొరైజన్ యావరేజ్కి ప్రతినిధి అని మనకు గాని నోజ్ హై యాటిట్యూడ్ ఉంటే మన జీవితం యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది మనకు గాని నోస్ డౌన్ యాటిట్యూడ్ ఉంటే మన జీవితం యావరేజ్ కంటే తక్కువగా ఉంటుంది మీరు ఎటువంటి జీవితాన్ని కోరుకుంటారు జాయిస్ దేవుడు నన్ను బ్లెస్ చేసి మంచి జీవితాన్ని ఇవ్వాలని అయితే మీకు ఇష్టమైన ప్రతిరోజు మీ వైఖరిని మనసుని నూతనీకరించుకోవడం దేవునితో మీ సమయంలో రోజు ఉదయాన్నే కొంచెం సమయం తీసుకోండి ఆఫీస్కి వెళ్ళేప్పుడో ఇలా ఆలోచించండి నా జీవితంలో ఏదైనా చోటు ఉందా దేవా నా వైఖరిని అడ్జస్ట్ చేసుకోవాల్సిన చోటు తర్వాత ఆ రోజు ప్రజలు అడిగినప్పుడు మీరు ఎక్కడున్నారు ఈ రోజు అని మీరు అనవచ్చు వైఖరిని అడ్జస్ట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాను బాయ్ నాది ఎప్పుడైనా అవసరమైందా ఎవరి వైఖరియినా మారగలతో ఒకవేళ వాళ్ళు మార్చుకోవాలనుకుంటే ఎఫ్సీ నాలుగు ఇరవై మూడు నిరంతరం నూతన పరచబడినవారై చిత్తవృత్తి ఎందు నూతన నీతియు యథార్థమైన భక్తియు కలవారై ఉండి ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఇరవై రెండుని చూద్దాం కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీ పాత నూతన పరచబడాన్ని స్వభావాన్ని వదిలివేయండి మోసకరమైన దురాస వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదిలివేయండి ఆయన అంటున్నాడు పాత స్వభావాన్ని వదిలేయండి పాత జీవితాన్ని గతంలో ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకండి ఇప్పుడు ఇరవై నాలుగుని చూద్దాం నూతన స్వభావాన్ని ధరించుకోండి యథార్థమైన భక్తియు కలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునేవల్ల అంటే ఇరవై రెండు చెప్తుంది పాత మనిషిలా ప్రవర్తించకండి ఇరవై నాలుగు నవీన స్వభావం కలవారిగా ప్రవర్తించండి అయితే ఇరవై మూడో వచ్చునో అనేది బ్రిడ్జి లాంటిది పాత స్వభావంలో ప్రవర్తించడం నుంచి ఎలా నూతన స్వభావంలోనికి వచ్చి ప్రవర్తిస్తాము ఇంకోసారి ఇరవై మూడు చూద్దాం మీ చిత్త వృత్తి ఎందు నూతన పచ్చబడినవారే ఉండడి మంచి మానసిక మరియు ఆధ్యాత్మిక వైఖరి కలిగి జీవితంలోని మీ వైఖరే మీ యోగ్యత కాదు మీ విజయపు స్థాయిలను తీర్మానించేది మీరు చింతించక్కర్లేదు మరొకరంతగా మీరు వరాన్ని పొందారా లేదా అని ఆఫీస్లో మీరు మరొకరంత యోగ్యతగా ఉండకపోతే అపవాది ఇలా అనుకునేలా చేస్తాడు నువ్వు కాలేజీకి వెళ్ళలేదు నీకు ప్రమోషన్ రాదు లేదా మీరు వారంత తెలివైన వారు కాదు ఎన్నడూ ప్రమోషన్ రాదు అయితే మీకు సీక్రెట్ చెప్పిన కంపెనీలోని మిగతా వారికంటే మీకు మంచి వైఖరి ఉంటే మీకు అందరికంటే పైన ప్రమోషన్ వస్తుంది నేను మంచి వైఖరి గల ఎవరితో అయినా కలిసి పని చేయగలను బహుశా బాక్స్ అత్యంత పదునైన సాధనం కాకపోవచ్చు మరెవరిలానో అన్నీ ఉన్నవానిగా వాళ్ళందరి చుట్టూ తిరిగి ఓ ఇరవై ఐదు వేరువేరు పనులు చేయగలరు అయితే మ్యాన్ వారికి కంపు కొట్టే గర్వం కల పిడివాదంగా ఉండే నేను అందరికంటే బెటర్ అనే వైఖరి ఉంటుంది ఆశ్చర్యపోతారు ఎలా పరిశుద్ధాత్మ మీతో అంటు పెట్టుకుని ఉంటాడో మంచి గాని ఉంచుకుంటే విధేయత గల వైఖరి ఉండే వారితో పనిచేయడం నాకు ఇష్టం కృతజ్ఞత గల వైఖరి అనుకూలపు వైఖరి స్పందించే వైఖరి కల వారితో వైఖరుల జాబితాను తీసుకోండి మీ జీవితం పట్ల మీ జనరల్ వైఖరిని వివరిస్తే ఈ క్రింది పాత్రలో దేని పడతారు ప్రతి ఉదయం లేచినప్పుడు రెయిన్స్ ఫాలింగ్ ఆన్ మై హెడ్ మై వే లేదా ఓ వాచ్ బ్యూటిఫుల్ మార్నింగ్ ఓ వాచ్ బ్యూటిఫుల్ డే ఇప్పుడు మీకు చెప్పాలి నా ఆరంభ సంవత్సరాల్లో పెళ్ళైనప్పుడు దేవునికి నాపై ఏదైనా కార్యం చేసే ఛాన్స్ పొందడానికి ముందు నిజంగా నేను ఎంతో గంభీరమైన చెడు వైఖరి గల స్త్రీని దేవు మరొక వైపున సంతోషంగా ఉండే అనుకూలమైన వ్యక్తి ఆయనే మీకు తెలుసా ఆయనకి ఇష్టం లేవగానే పాడడం మొదలు పెడతారు నేను ఆయన్ని మౌనంగా ఉండమనేది ఉదయాన్నే లేవుగానే మీరు పాటలు పాడాలనుకుంటారా నేను నా సమస్యలను గురించి ఆలోచించాలి అందరూ నాకు ఏమేం చేశారో తిరిగి వారికి నేను ఏం చేయాలో ఫనీగా అనిపిస్తుంది అయితే విచారకరం ఏమిటంటే అది నిజంగా నిజం నాకు అది వినాలనిపించదు తెలుసా ఏమిటో బహుశా దేవుడు కొంతమంది అదే పాట పాడితే వింటూ అలసిపోయాడేమో కీర్తనలో చాలా చోట్ల చెప్తుంది దేవునికే కొత్త పాటలు పాడాలి అని కనుక మీకోసం ఒక కొత్త పాటను రాశాను చూడండి మీరు ఈ పాటను పాడడం నేర్చుకుంటే నో మ్యాటర్ వాట్ కమ్స్ మై వే ఐమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ గుడ్ డే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే ఐ మే గెట్ రైజ్ అండ్ పే చెప్తున్నాను పందెం కాస్తానా ఆరాధన టీంలు నా వెనక పడతారు వాళ్ళ లీడ్ సింగర్గా ఉండడానికి తెలుసా ప్రతి ఒక్కరూ ప్రపంచంలో సంతోషంగా ఉండాలంటారు అంటే నిజంగా అది ఆ విషయానికి వచ్చినప్పుడు సంతోషాన్ని కొనడానికి చూస్తున్నారా లేక సంతోషంలోనికి ప్రమోట్ చేయడానికి సంతోషంగా ఉండే మార్గంలోనికి వెళ్ళడానికి నిజంగా మనందరం నిజంగా సంతోషంగా ఉండాలంటాం అంటే మీరు అనరాది జీవితంలో మీరు కోరుకునేదాన్ని హద్దు గీతాన్ని అయితే మనం చేసే తప్పు ఏమిటంటే అక్కడికి ఎలా వెళతామని ఆలోచించేది తెలుసా ఎండమావ అంటే ఏమిటో మీరు ఎడారిలోకి వెళ్ళినప్పుడు దాహంగా ఉంటుంది సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు దూరాన ఎడారి మీద రిఫ్లెక్ట్ అవుతూ అయితే అక్కడ నీళ్ల గుంట ఉన్నట్లుగా కనపడుతుంది బహుశా మీరి ఎడారి సినిమాలను చూసే ఉంటారు ప్రజలు దాహంతో చనిపోయే స్థితికి రావడాన్ని వాళ్ళు వెళ్ళి నీళ్లు ఉన్నాయనుకున్న చోటు దూకుతారు ఇసుకలు అటు ఇటు పరిగెత్తుతూ అయితే నిరాశ చెందుతారు తెలుసా నేను ఎన్నో నా జీవితంలో ఎండమావులు వెంట పరిగెత్తాను నా వద్ద ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే సంతోషంగా ఉంటాను అది పనిచేయలేదు నేను కానీ గతంలో ఏళ్ల క్రితం నేను పని చేసినప్పుడు ఒక ఆఫీస్లో జాబ్ చేసేదాన్ని నేను పని చేయకుండా ఉంటే సంతోషంగా ఉంటాను అప్పుడు డేవ్ అన్నారు సరే అయితే మానేసాయి ఆ తర్వాత ఎలా అంటే సరే ఒకవేళ అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకెళ్తే సంతోషంగా ఉంటాను కమోన్ అపవాది నన్ను ఒంటరిగా వదిలితే సంతోషంగా ఉంటాను డేవ్గాని మారితే సంతోషంగా ఉంటాను నా పరిచర్య ఎదిగితే చివరికి నేను పరిచర్లోనికి వెళ్ళిన తర్వాత సంతోషంగా ఉంటాను నిజాయితీగా చెప్పగలను నేను ఇది పూర్ణ హృదయంతో నమ్ముతాను మీ సమస్య నిజంగా మీ సమస్య కాదు బహుశా ఒక్క నిమిషం ఆ విషయం వద్ద ఆగాలనుకుంటాను ఏమంటారు నేను మీకు గరిటెడు కూరలు పెడదామని ట్రై చేశాను మింగలేకపోయారు మీ సమస్య నిజంగా మీ సమస్య కాదు అంటే మీకు నిజం చెప్తున్నాను మీ సమస్య మీ సమస్య కాదు అది మీ సమస్య పట్ల మీకున్న వైఖరే మీ సమస్య మీరు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి తెలుసా మన విషయాలను దృష్టిలో ఉంచుకో ఇలా అనుకోవాలనుకుంటాం మన జీవితంలోని మనకిష్టం లేని దాని మీద ఫోకస్ చేస్తుంటాం మనం దాని మీద ఫోకస్ చేస్తాం ఎంతగానంటే అది ఉన్నదానికంటే ఎంతో పెద్దగా అయ్యేంత వరకు చేస్తాం మీకు ఒక కథను చదివి వినిపిస్తాను సరైన దృష్టికోణం గురించి చెప్తుంది ప్రేమైన మమ్మీ డాడీ కాలేజీకి వచ్చిన తర్వాత నాకు తెలిసే లెటర్ రాయడం మర్చిపోయాను సారీ ఆలోచన లేనందుకు ఇంతకు ముందే లెటర్ రాయనందుకు కనుక ఈ లెటర్లో అన్ని విషయాలు రాస్తాను అయితే దీన్ని చదవడానికి ముందు ప్లీజ్ కూర్చోండి మీరు కూర్చున్నారా ప్లీజ్ మీరు కూర్చోకుండా లెటర్ని చదవకండి నేను ఇక్కడ చాలా బాగా ఉన్నాను ఇక్కడికి వచ్చిన కొంతకాలానికి డార్మిటరీలో నిప్పు అంటుకుంటే కిటికీలోంచి దూకేపుడైన స్కల్ ఫ్రాక్చర్ కంకషన్ ఇప్పుడు చాలా వరకు బాగైంది ఇప్పుడు రోజుకి ఒకసారి ఆ తలనొప్పి మాత్రం వస్తుంది నా అదృష్టం మా డార్మెట్రీలో నిప్పు అంటుకోవడం గ్యాస్ స్టేషన్లోని ఒక అటెండెంట్ చూశాడు పరిగెత్తుకుని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లాడు అప్పుడప్పుడు వచ్చి చూసేవాడు నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఉండడానికి చోట్లేదు రూమ్ కాలిపోయినందు నాకు అనుక అతనెంతో దయతో వాళ్ళ బేస్మెంట్లో నేను ఉండవచ్చని అని చెప్పాడు అతనితో పాటు బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఒకలా చిన్నది అతను మంచివాడు ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం డేట్ ఫిక్స్ చేసుకోలేదు అయితే నా ప్రెగ్నెన్సీ గురించి తెలియక ముందే చేసుకుంటాం అవును మమ్మీ డాడీ నేను ప్రెగ్నెంట్ నాకు తెలుసు మీకు అమ్మమ్మ తాతయ్య అవ్వాలని కోరిక ఉందని బిడ్డకు స్వాగతం చెప్తారని నేను బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమించినంతగా ప్రేమిస్తారని ఆశిస్తున్నాను పెళ్ళి ఆలస్యం కావడానికి కారణం నా బాయ్ ఫ్రెండ్కి ఒక చిన్న ఇన్ఫెక్షన్ ఉంది అజాగ్రత్త వల్ల నాకు అంటుకుంది నాకు తెలిసే ఏదేమైనా మీరు అతన్ని ప్రేమగా ఆహ్వానిస్తారని అతను ఒకలా అంత బాగా చదువు లేనివాడే ఆయన పైకి ఎదగాలన్న కోరిక ఉంది వేరే మతం వాడు ధర్మం వాడే అయినా నాకు తెలుసు మీరెంతో మంచివారనే విషయాలన్నీ మిమ్మల్ని బాధ పెట్టవని చివరిగా చూడండి మమ్మీ డాడీ వివరంగా అంతా చెప్పాను కనుక ఇప్పుడు చెప్తున్నాను డార్మెటరీలో అసలు నిప్పే అంటుకోలేదు నాకు అలాంటి కంకషన్ లేదా స్కల్ ఫ్రాక్చర్ లేదు హాస్పిటల్లో లేను ప్రెగ్నెంట్ కాదు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు నా జీవితంలో బాయ్ ఫ్రెండ్ అనే వారే లేరు ఏదేమైనా నేను హిస్టరీ సైన్స్లో ఫెయిల్ అవుతున్నాను మీరు సరైన ఫోకస్ ఉంచుకోవాలనుకుంటున్నాను ఊహించగలరా పేరెంట్స్ ఎంతో సంతోషంగా ఉన్నారు ఓ థ్యాంక్ గాడ్ వాళ్ళు స్కూల్లో మాత్రమే ఫెయిల్ అవుతున్నారు ఓ దేవునికి స్తోతులు ఆమె ఫోన్ చేసి ఇలా అని ఉంటే హిస్టరీ సైన్స్లో ఫెయిల్ అవుతున్నాను వాళ్ళ కోపం వచ్చి అప్సెట్ అయ్యి ఉండేవారు అరిచి కేకలు పెట్టేవారు ఆమె మీద అందరికి కోపం వచ్చేది ఏడ్చేవారు మీరు ఈరోజు కొంచెం సమయం తీసుకొని మీ సమస్యను సరైన దృష్టికోణంలో చూడాల్సి ఉంది ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రజలు ఎటువంటి వాటితో డీల్ చేస్తున్నారు దాన్ని మళ్ళీ చెప్తాను మీ సమస్య నిజంగా మీ సమస్య కాదు మీ సమస్య పట్ల మీకున్న వైఖరే మీ సమస్య అదే మీ సమస్య వైఖరిని గురించిన గొప్ప విషయం ఏమిటంటే అది మీ వైఖరే దాన్ని మీరు మార్చుకోగలరు అది మారడానికి వెయిట్ చేయక్కర్లేదు మీరు మీ వైఖరిని మార్చుకోవచ్చును విక్టర్ ఫ్రాంక్యుల్ జర్మనీలోని కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఇలా చెప్పారు మనిషి స్వాతంత్రంలోని చివరిది ఎవరు తీసుకోలేనిది ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకరి వైఖరిని ఎంచుకోవడం ఒక కాన్సన్ట్రేషన్ క్యాంపులో కూడా నిర్ణయించుకున్నాడు నా వద్ద ఒకటి ఉంది మీరు నా నుంచి తీసుకోలేనిది నా ఆహారాన్ని తీసుకోగలరు నా బట్టల్ని నా పక్కని తీసుకోగలరు నన్ను వంటని చేయగలరు నేను శ్రమలు పొందేంతగా పని చేయించగలరు అయితే నా వద్ద ఏదో ఉంది దాన్ని మీరు తీసుకోలేరు నాకు మంచి వైఖరి ఉంది దాన్ని మీరు తీసుకోలేరు చెప్పానుగా అందరం వైఖరిని అడ్జస్ట్ చేసుకుందామని ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలంటారు ఆసక్తికరమైంది ఏమిటంటే బైబిల్ మాటి మాటికి చెప్తుంది మీకంటే నాకేమీ అంత బాగా నచ్చదులేండి అయితే మాటి మాటికి చెప్తుంది మనకు శోధనలు శ్రమలు కలిగినప్పుడు సంతోషంగా ఉండమని యేసు యోహాను పదహారు ముప్పై మూడులో చెప్పాడు ఈ లోకంలో శ్రమలు కలుగుతాయని అదొక వాగ్దానం ఆ తర్వాత ఆయన చెప్పింది ధైర్యం తెచ్చుకోండి థ్యాంక్ యూ ధైర్యం తెచ్చుకోండి ఎందుకు ఎందుకంటే మీకు సమస్య వచ్చినా నేను మీతో ఉన్నాను ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి లోకంలో ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి అయితే ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే ఏ అన్నాడు నేను ఈ లోకాన్ని జయించాను మనం మన సమస్యలను గురించి బాధపడడం మాని ఆనందించాలి మన జీవితాల్లో దేవుడు ఉన్నందుకు ఒకరోజు ఎవరో నాతో అన్నారు అది చెప్పాలంటే చాలా పెద్ద సమస్యే బహుశా మనం దేవుణ్ణి నమ్మాలనుకుంటాను అది ఒకలా నాకు తప్పుగా తగిలింది అనుకున్నాను ఏమైనా తెలుసా అలా అని విసిగిపోయాను ప్రజలు అలా చెప్పడం విని మనం దేవుణ్ణి కేవలం నమ్మడమే కాదు నమ్మడం ఆరంభించాలి దేవుణ్ణి నమ్మడం అనేది ఒక గొప్ప గౌరవం ఎంత గౌరవం విశ్వాసపడి దేవుడు ఉండడో మనల్ని ప్రేమిస్తున్నాడని తెలిసిన దేవుడు ఎవరికైతే సమస్త శక్తి జ్ఞానం అధికారం కలవో ఎల్లప్పుడూ అన్ని చోట్ల ఉండేవాడు ఒక్క క్షణం కూడా మన మీద నుంచి దృష్టిని మరల్చని దేవుడు మనకు సమస్యలు ఉంటాయా అయితే మనకు దేవుడు ఉన్నాడు అన్యులకు అవిశ్వాసలకు సమస్యలుంటాయి ఎక్కువ సమస్యలు 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 ఎక్కువ సమస్యలు నిరీక్షణ ఉండదు స్థైర్యము ఉండదు వాళ్ళ జీవితం అంతా ఎండమావులను వెంటాడుతూ గడుపుతూ ఉంటారు తర్వాత తెలుసుకుని ఎంతో నిరాశ చెందుతారు అది నేను అనుకున్నట్లుగా బహుశా నీళ్లు కాదు యాకోబు ఒకటి దీన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను మీరు ఒప్పించబడాలి ఒకవేళ మీకు సమస్య ఉన్నా కూడా సంతోషంగా ఉండగలరని ఎందుకంటే మీరు ఒప్పుకోకుంటే ఉండలేరు జాయిస్ కానీ ఫీల్ అవ్వగలను అంతే అయితే అక్కడున్న సమస్యే అది అయితే ఫీల్ అంతే అనుకుంటున్నాను ఈరోజు మీతో మీరు ఎలా ఫీల్ అవుతారో అనుకుంటారో దాని గురించి మాట్లాడను మీకేం తెలుసో దాని గురించి మాట్లాడతాను మీకెవరు తెలుసో వాక్యం ఏం చెప్తుంది కొంచెం లోతుగా జీవిద్దాం దేవునితో లోతైన సంబంధం ఉండాలి మనం కోరుకునే దానికంటే ముందుకెళ్ళాలి అనుకుని ఫీల్ అయిన దానికంటే మన మనసు లోతుల్లో దేవుడు విశ్వాసపడని తెలుసు ఆయన విశ్వాసంగా ఉండడం ఎన్నోసార్లు చూశాను మళ్ళీ 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 అందరూ ప్రస్తుతం అప్పుల సీలింగ్ని గురించి చింతిస్తున్నారు ఏమవుతుంది ఒకవేళ ఏదో ఒకటి జరగకుంటే బ్యాంకులో ఏమవుతుంది అలాగే స్టాక్ మార్కెట్లో ఏమవుతుంది సలహానివ్వడం లేదో జ్ఞానాన్ని యూజ్ చేయమని అయితే ఏమిటో తెలుసా దేవుని వద్ద ఒక ప్లాన్ ఉంది అదేమిటో నాకు తెలియదు నేను దాని గురించి పట్టించుకోను అయినా అది మంచి పథకమే అవుతుంది దేవుడు మనల్ని చూసుకుంటాడు ఏదో ఒక విధంగా మనం చేయవలసింది చేస్తే దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు రెండవ వచనం యాకవబు ఒకటి రెండు నా సహోదరులారా మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రేను కొనసాగిం పని ఏడి ఆగిపోవడం గమనించారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పుని సహనాన్ని స్థిరత్వాన్ని పుట్టించిన తెలుసుకోండి నేను తెలుసుకున్నాను వాళ్ళు నా నుంచి ఎన్నో బయటకు తీశారని సహనం ఓర్పు వద్దకు రావడానికి ముందే అయితే అందుకనే అవి మనకెంతో మంచివి జీవితంలోనే ఆ కష్ట సమయాల్లోనే మనకు అనుభవం వస్తుంది భవిష్యత్తులో దేవుడు ఉపయోగించుకోవాలనుకుని వాటికి సిద్ధపడేలా అవుతాము కష్ట సమయం నుంచి వెళ్ళేప్పుడు ఇలా అనవచ్చును దేవా నాకు ఇది నచ్చలేదు మంచిగా ఫీల్ కావడం లేదు అయినా ఎలాగైనా ఆనందిస్తాను ఎందుకంటే నాకు తెలుసు దీని నుంచి ఏదో లాభం పొందుతాను దీని నుంచి ఏదో పొందుతాను మరింత పరిణతి చెందుతాను ఇది అయిపోయిన తర్వాత నిన్ను ఇది ఆరంభమయ్యేపటికంటే ఎక్కువగా తెలుసుకుంటాను ప్రోత్సహిస్తున్నాను మీరు ఆ విషయాలను గట్టిగా చెప్పమని ఇలా అంటే మీకే మంచిది ఇది మంచిగా ఫీల్ కావడం లేదు బాధిస్తుంది దేవాన్ని నిజంగా సహజమైన వ్యక్తిగా ఇక్కడ ఉండడానికి ఇష్టపడినా అయితే నాకు తెలుసు నీ వద్ద ఒక పథకం ఉందని నాకు తెలుసు నాలో ఏదో మంచిని చేస్తావని తర్వాత తగ్గ సమయం వచ్చినప్పుడు నా పరిస్థితులను మారుస్తావని అలా చేయడం మీ చేత ఆరంభించగలనా కొన్నిటిని గట్టిగా చెప్పడం అలా చేసినప్పుడు మీరు పైకి గట్టిగా చెప్పినప్పుడు దేవుని వాక్య ప్రకారంగా దేవుడు మీరు ఎలా ఉండాలంటాడు మీ ఫీలింగ్స్ని మార్చివేస్తుంది మీ మనసుని మార్చివేస్తుంది లేదా మీరు అక్కడ కూర్చుని ఫీల్ అయినట్లు అనుకున్నట్లుగా ఉండండి మొదటి పేతరు మూడు ఒకటిని చూడండి మొదటి పేతరు మూడు పద్నాలుగు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే సంతోషంగా ఇతరులు అసూయ వారి బెదిరింపునకు భయపడుకుడి కలవరపడకుడి మీరు మంచినే చేసిన దానికే శ్రమ పడినా ఇప్పుడు చూడండి ఏమిటంటే నా బుర్ర ఇలా అవుతుంది టెల్ 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 టెల్ట్ దీనిలో ఏదో లోపం ఉంది ఏదో లోపం ఉంది నేను మంచిని కానీ చేస్తే నాకు మంచి ఫలితం రావాలి మంచిని కానీ చేస్తే ఆశీర్వదించబడాలి ఆయన అంటున్నాడు మీరు ధన్యులు అని అయితే లోతని స్థాయిలో ఆశీర్వదించబడ్డారు బహుశా మన జీవితాల్లో జరిగే శ్రేష్టమైంది దీన్ని గతవారం ఒకరోజు దేవుతో చెప్పాను అన్నాను దేవుడు మనకు బోధించగల గొప్ప విషయం ఏమిటంటే విషయాలు మనం అనుకున్నట్లు జరగనప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి చూడండి అప్పుడప్పుడు మనం వైఖరిని అడ్జస్ట్ చేసుకోవాలి కనుక ప్రోత్సహిస్తున్నాను మీ వైఖరిని దేవుని చిత్తంలో లైన్ అప్ చేసుకోమని అప్పుడు ఆశ్చర్యపోతారు అద్భుతమైన విషయాలు మీ సంబంధాల్లోనూ జీవితాల్లోనూ జరిగేవి చూస్తే ప్రేమ గల మనసుతో అవసరతలో ఉన్నవారికి ఇవ్వడం అదే గొప్ప సంతోషం కల వైఖరితో ఇవ్వడం యేసు వచ్చాడు ఆయన్ని మనకి ఇచ్చాడు ఆయన ఏకైక కుమారుడిని ఏసు వెళ్ళిన ప్రతి చోట ప్రజలకు సహాయం చేశాడు ఎల్లప్పుడూ బీదలకు సహాయం చేశాడు మనం మనకంటే తక్కువ అవకాశం ఉన్న వారికి సహాయం చేయాలి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను స్పెషల్లో ఆఫరింగ్ని మిషన్స్ కొరకు పంపమని మీ చెక్ మీద వ్రాయండి దిస్ ఇస్ ఫర్ మిషన్స్ మాకు మిషన్స్కి ఇవ్వాలనుంది ఆకలితో ఉన్న వారికి సహాయం చేయాలనుంది ఇళ్ళు లేని వారికి బాధపడుతున్న వారికి తమ జీవితాల్లో క్రీస్తు లేని వారికి వైద్య చికిత్స కావాల్సిన వారికి శుభ్రమైన నీరు లేని వారికి ఎన్నో వేర్వేరు విధానాలు ఉన్నాయి ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగేవి అయితే అలా చేయడానికి మీరు సహాయం చేయాలి మీరు శ్రేష్టమైన కానుకను పంపితే మిషన్స్ కొరకు ఖచ్చితంగా అది గాయపడే వారికి అందేలా చూస్తాం గాడ్ బ్లెస్ యూ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయి సభల షెడ్యూల్ మాతో పాత రవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి